అప్పటితో పోలీసుకి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అనేది ఒకటి చెప్తున్నమాట. ఇప్పుడు ఈ 100 రూపాయల టికెట్ రేట్ మీద పెడితే రన్ చేస్తే థియేటర్ రన్ చేసే వాళ్ళకి లాభం వస్తుందా అది నష్టం వస్తుందా? అంటే ఒకప్పటి థియేటర్లు వేరు ఇప్పుడు. సార్ నేను ఒక్కటే, వీళ్ళెవరికైనా ధైర్యం ఉంటే సూట్గా ఎగ్జిబిట్ నా దగ్గర రమ్మనండి, మీరు ఏ డిబిట్లో పెట్టండి. మీకు ఇస్తున్న రెంట్ 100 రూపాయలైనా ఈ 2 లక్షల రెంటేనా? మీరు 150 రూపాయలు అమ్మినా 2 రూపాయలు 2 లక్షల రెంటేనా? మీరు 300 రూపాయలు అమ్మినా 2 లక్షల రెంటేనా? లేకపోతే మీకు 5 లక్షలు 6 లక్షలు రెంట్లు ఇస్తున్నారా? ఎక్సెస్ రెంట్ ఉందంటే చెప్పండి, నేను యాడ్సాప్ చెప్తా. మీకు 100 రూపాయలు అమ్మినా ఇదే రెంట్ ఉంది, మీరు ఎక్సెస్ రేట్ అమ్మినా అదే రెంట్ ఇస్తున్నారు, మీరు 500 రూపాయలు అమ్మినా ఇదే రెంట్ ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, ఈ డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? ప్రొడ్యూసర్కి వెళ్తుంది, ప్రొడ్యూసర్ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? హీరోకి వెళ్తుంది. ఎవరిని పెంచుతున్నాం మనం? ఒక 5 బిగ్ టెక్నీషియన్స్, ఒక బిగ్ హీరోని, ఆ హీరోయిన్స్ని. ఈరోజు హీరోయిన్స్కి ఎప్పుడైనా 3-4 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ కూడా చూసారండి? 30 లక్షలు హైయెస్ట్ రెమ్యునేషన్. సౌందర్య గారు కూడా 25 లక్షలు 30 లక్షలు హైయెస్ట్. ఈరోజు ఎంత అండి? 3 కోట్లు అండి. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు ఒక సినిమా చేస్తే ఆ అమ్మాయికి 2 కోట్లు, 3 కోట్లు, 3 కోట్లకి 4 బాడీగార్డ్లు, మళ్ళీ జెట్ క్లాస్ పెట్టి ఇంకా చార్టర్ ఫ్లైట్లు అడగట్లేదు, చార్టర్ ఫ్లైట్లు కూడా వేస్తున్నారు అనుకోండి. అంటే ఈ పరిస్థితి వచ్చింది, ఎవరి డబ్బు ఇది? ఇది ప్రజల డబ్బు. ఈ ప్రజల డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చార్టర్ ఫ్లైట్ ఎందుకు వేయాలి? 4 ఎందుకు రావాలి? మీకు ఒక కార్వేన్ ఒకటి పెట్టాలి, అశ్వింట్కి ఒక కార్వేన్ పెట్టాలి. అశ్వింట్కి ఒక కార్వేన్ తెలుసా అండి మీకు? హీరోయిన్కి ఒక కార్వేన్, అశ్వింట్కి ఒక కార్వేన్. నిర్మాతల మండలం ఎవరు కాదు, ఏమైనా తీరు. ఎల్ఎల్పి ఒకటి అయిపోయింది, నిర్మాతల మండలం ఒకటి అయిపోయింది, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒకటి అయిపోయింది, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒకటి అయిపోయింది, మొత్తం ఆల్ ఛాంబర్స్ అని ఎవరు కావాలి, నటకుమార్ ఒకటైపోయింది. అంటే మాలో మాకే పడక ఇవన్నీ ఒక ఏకతాటి మీద తెచ్చామండి. 2010-2011లో దిల్రాజు గారు, నేను, రవికిషోర్ గారు అందరం కలిపి ఒక సిస్టమ్ మీద తీసుకొచ్చాం. ఆ సిస్టాన్ని వెంటనే దిల్రాజు గారు దాన్ని వైలేషన్ చేశాడు. కార్వేన్లో పెట్టకూడదు అనుకున్నాం, బఫీ ఫుడ్ పెట్టాలనుకున్నాం, అన్నీ వైలేషన్ అయ్యాయి. ఓకే, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. ఇప్పుడు చెప్తున్న ప్రకాశ్రాజు గారు వైలేషన్ చేశారు, అందరూ వైలేషన్ చేశారు. ఇప్పుడు ప్రకాశ్రాజు గారు కాదు, ఇప్పుడు మా అసోసియేషన్లో అందరూ అనుకున్నారు, అందరూ కూడా వైలేషన్ చేశారు. ఆ రోజు నేను చైర్మన్, నేను కోఆర్డినేషన్ కమిటీ. దిల్రాజు గారు, రవికిషోర్ గారు, దాసనారాయణరావు గారు బాధ్యతలు మొత్తం నాకు 18 రోజులు బంద్ అయిపోతుంది షూటింగు. నాకు అబ్జెప్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అంతతో అగ్రిమెంట్లు చేయించి షూటింగ్ స్టార్ట్ చేయించాను. బాలకృష్ణ గారు బ్యాంకాక్లో షూటింగ్ టెన్షన్లో ఉన్నారు, అందరూ ఉంటే షూటింగ్ స్టార్ట్ చేయించి షూటింగ్లు నడిపించాం. నేనేమంటానంటే ఆ రోజులు వేరు, ఈ రోజుల్లో మన ఛాంబర్లో కౌన్సిల్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు అవి లేకే కదా. ఈరోజు మొత్తం టోటల్గా ఎవరి ఇష్టం అంత, అది ఎవరి సొమ్ము అని అడుగుతున్నా. మన ప్రేక్షకుల సొమ్ము తీసుకొని వీళ్ళకి విచ్చలవిడిగా చేస్తున్నాం. అదే మనకు ఒప్పుడుగా ఒక 10 కోట్ల సినిమా తీయాలనుకోండి, ఒక 20 కోట్ల సినిమా తీయాలి. ఇవన్నీ మీరు తగ్గించుకుంటే మీకు రేట్ ఎందుకు ఎక్కువ అవుద్ది? మీరు 150 కోట్ల సినిమా అయింది అంటున్నారు, 150 కోట్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూపించండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 70 క్రోర్స్, 80 క్రోర్స్ అండ్ వేస్టేజ్, అంటే రెమ్యునేషన్, ఎక్సెస్ రెమ్యునేషన్ అండ్ వేస్టేజ్. మీరు 70 క్రోర్స్ సినిమా తీయలేరా? 150. ఈరోజు పాన్ ఇండియా మళ్ళీ 5 లాంగ్వేజ్లు ఉన్నాయి కదా అని మళ్ళీ రేట్లు పెంచుతున్నారు. ఇదేంటండి? నిర్మాతకైనా మిగిలినాయండి, నిర్మాతకి మిగలకూడదు డబ్బు. నిర్మాతకి ఈరోజు మొత్తం టోటల్గా ఒక సినిమాలో 10 కోట్లు మిగిలిందంటే 15 కోట్లకి నెక్స్ట్ సినిమా టెండర్ పెడుతున్నారు. ఆడు మొత్తం 15 ఫ్లాప్ అయితే ఇదో 10-25 ఆ నిర్మాత. మీరు 5 సంవత్సరాల నుంచి లెక్కేయండి, మీకు 5-6 నిర్మాతలే, ఈ హీరోలు అందరికీ నిర్మాతలు ఉంటారు. ఇంకో కొత్త నిర్మాత ఎవరైనా వచ్చారని నా కుక్కను చూపించండి. 5 కంపెనీలు, ఈ 5 కంపెనీస్ అండ్ 7 ఇయర్స్ బట్టి రన్ అవుతున్నాయి. 8వ కంపెనీ, 6వ కంపెనీ ఏదైనా వచ్చిందా? ఏది ఫ్యాషన్ సార్? ఫ్యాషన్ వచ్చింది అదే అంటున్నానండి. మీకు ఒరిజినల్ నిర్మాత సినిమాలు చేయట్లే, కేఎస్ రామారావు సినిమా చేయట్లే, ఏడిది రాజా గారి సినిమా, ఏడిది నాగేశ్వరరావు గారి సినిమా, ఏడిది నాగేశ్వరరావు గారి అబ్బాయి సినిమా చేయట్లే. బాగోల్ ప్రసాద్ సినిమా చేస్తున్నాడు ఓన్లీ రొటీన్ కోసం. ఈ బాగోల్ ప్రసాద్ గారిని చెప్పండి, 800 కోట్లు సంపాదించారు, అన్ని సినిమాలు ఆయనే చేశాడుగా. రవికిషోర్ గారు సినిమా తీయట్లే, సురేష్ బాబు సినిమా తీయట్లే, అరవింద్ గారు ఇప్పుడిప్పుడు ఆ వెబ్ సిరీస్ అయి సినిమాలు తీస్తున్నారు. అంటే వీళ్ళంతా సినిమాల్లో 20 మంది ఉంటారండి. ఈజ్ అ క్లబ్ ఈజ్ 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్లో ఎంతమంది 20 మందిలో సినిమా తీస్తున్నారు? టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, టాప్ 3 ఎవరు? ఈ 5 దిల్రాజు గారు ప్రొడక్షను, అలాగే 5 మన యువీ క్రియేషన్స్ ప్రొడక్షను, అలాగే సితారా ప్రొడక్షను, అలాగే మైత్రి ప్రొడక్షను, అలాగే బన్నీవాసు గారు ప్రొడక్షను,
అలాగే గీతా ప్రొడక్షన్. ఈ ఆరేడ్ సినిమాలే, ఈ హీరోలు అందరూ ఈ ఆరేడ్ సినిమాలే. రామ్ చరణ్ గారు ఇప్పుడు ఈ మధ్య కానీ ఆయన రామ్ చరణ్ గారు ఆయన సినిమా ఆయన ప్రొడక్షన్ చేసి తీసుకోవచ్చు. ఆయన ఇంకెవరున్నారండి ఈ మధ్య కానీ రామ్ చరణ్ గారు పెట్టారు, ఎందుముందు పెట్టలే. మరి ఎవరున్నారు చెప్పండి? ఇంక మీరు 7 సంవత్సరాలు తీయండి. ఇంకొక ఏమండి, ఇంకో నిర్మాత మీరు ఇలాగంటున్నారు, కొత్త నిర్మాతను బోలు మందిని ప్రోత్సహించారు, కొత్త చెప్పండి ఒకసారి పాత నిర్మాతలు డేట్స్ ఇచ్చారని చెప్పండి. ఎవరికి? ఇంతకుముందు మీరు త్రివిక్రమరావు గారు చేశారు, దేవర ప్రసాద్ గారు చేశారు, ఏడు నాగేశ్వర గారు చేశారు, డివిఎస్ రాజు గారు చేశారు, పండర కక్ష గారు చేశారు, ఎంతోమంది ఆమాయమీలు చేశారు, రంజిత్ ప్రసాద్ గారు చేశారు, మన దాముగారు ఫాదరు, అలా చాలామంది సినిమాలు చేశారు, రామారావు గారితో చేశారు, అశ్విని దత్ గారు, అశ్విని దత్ గారు వాళ్ళ అమ్మాయి స్వప్న గారు చేస్తున్నారు, కానీ దత్ గారు సినిమాలు ఏమైనా ఇచ్చారా? వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇంక డేట్స్ అడిగే బదులు ఎవడే సూపర్మనించి మళ్ళీ అమ్మాయి క్రియేట్ చేసుకొని ఆ అమ్మాయి మళ్ళీ ప్రొడక్షన్ నిలబెట్టుకుంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రొడక్షన్ ఎంతమంది చేతిలో ఉంది, ఎలాగుంది ఒక్కసారి మనం పెద్ద మనసుతో ఆలోచించాలి. ఆలోచించి కొత్త వాళ్ళు వస్తున్నారు. నేను ఎప్పుడు కూడా డేట్స్ కోసం ఎవరి దగ్గర పాకలడలేదండి, ఎవరి దగ్గర వెళ్ళలేదు. నేను ఇంకోటి నాకు నేనే కంటెంట్ నమ్ముకున్నా, నాకు నేనే చెప్పుకున్నా, నాకు నేనే సినిమా తీసుకుంటా. నేను కథే నా సినిమా, మీరు ఎప్పుడైనా చూసుకోండి. నాకు నేను సినిమా తీస్తే ఈరోజు సినిమా తీసినవి 100% నాకు లాభాలను ఉంటా. నేను పెద్ద హీరోలతో సినిమా తీ అంటే పెద్ద హీరో చిన్న హీరో నేను లేదండి. నాకు ఏ హీరో సినిమా తీస్తే నాకు అందుబాటు ఉంటే ఆ హీరోతో నేను సినిమా తీస్తాను. అంతే తప్ప చేతులు కట్టుకొని నేను ఎప్పుడు సినిమా తీయను. ఇది దాసనాథరావు గారు చెప్పారు, మళ్ళీ నేను కూడా చెప్తున్నానండి. దాసనాథరావు గారు ఉంటప్పుడు ఏం జరిగిందండి? అల్లారి నరేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ మీరు ఏది ఉదాహరణకు ఏమేమి లెక్కెట్టుకోండి. ఈరోజు సైడ్ ఆర్టిస్టులు ఎంతమంది అండి? ఫాదర్ క్యారెక్టర్ 50 లక్షలు, ఫాదర్ క్యారెక్టర్ 1 కోటి రూపాయలు, మదర్ క్యారెక్టర్ 70 లక్షలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? మనం ఎక్కడికి వెళ్తుంది? ఇది పేద ప్రజల డబ్బు కాదా? ఏమనంటే టికెట్ 300 అవుతుంది, ఏమైనా నీకు వాళ్ళ మొత్తం టోటల్గా ఫస్ట్ డే గ్రాస్ ఎంత వస్తుంది వైజాగ్? 4 కోట్లు వస్తుంది. నువ్వు నాకు ఎందుకు రెమ్యునేషన్ ఇవ్వు? 4 కోట్లు వస్తుందని అంటున్నారు, ఫ్లాప్ అయితే 1 కోటి రూపాయలు వస్తుంది అక్కడ. అది ఎందుకు ఆలోచించట్లే? మరి గతంలో కూడా ఫ్లాప్ అయినప్పుడు సినిమా నుంచి పారితోషికాలు వెనక్కి ఇచ్చేయాలి అనేది అయితే జరిగిందని జరిగింది. ఏమీ జరగలేదండి, అమల్లోనే ఏమి లేదండి. ఓన్లీ పెట్టారు, ఎవరు అమలు, ఇప్పుడు అదే చెప్పే కదా, ఎవరు అమలు చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టి అమలు చేయడానికి ఎవరు లేరు. కనుక దాన్ని నేనేమంటున్నానంటే, అందరూ ఒక్కడ కూర్చొని స్టార్ట్మెంట్ చిరంజీవి గారిని పెద్ద మనసుగా మేము ఆమోదిస్తున్నాం. అందరూ ఆమోదిస్తారు, ఆయన కూర్చోబెడితే ఎవ్వరు కాదంటారు. అందరిని కూర్చోబెట్టి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ ఎలా జరుగుతుందో, మా ఛాంబర్ ఎలక్షన్స్ కూడా అవ్వట్లేదు. 3 సంవత్సరాలు ఛాంబర్ ఎలక్షన్స్ లేవు, కౌన్సిల్ ఎలక్షన్స్ లేవు. ఇది అడిగిన వాళ్ళు లేరు. కోవిడ్ అండి, మా ఒక్కరికే కోవిడ్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మా అసోసియేషన్కి లేదు రూల్స్, బయట ఎలక్షన్స్ లేవు. కోవిడ్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్, మా ఛాంబర్కి కౌన్సిల్కి మాత్రం చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. మీ ఇద్దరు వేస్తే మాత్రం లోన్ వేసేస్తామంటారట. మేము ఉన్న మెంబర్స్ 52 మంది కాదు, ఉన్న మెంబర్స్ 52 మంది. 52 మందికి గవర్నమెంట్ లోన్ వేసేద్దని భయమే. మొన్న ఈసీ మీటింగ్లో తీర్మానం చేశారు, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ పెట్టకూడదు, నెక్స్ట్ ఇయర్ పోస్ట్మెంట్ చేసేస్తున్నాం. మరి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ పెట్టారండి. మరి ఇది చిరంజీవి గారు కూడా పెద్దలు అడగాలి, అడిగి ఎలక్షన్ నడిపించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి అందరూ కలిపి కూర్చొని మన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు అనేది ఒకటి ఎల్ఎల్పి, ఒకటి ఛాంబరు, ఒకటి కౌన్సిలు, అలా కాదు, అన్నీ ఒకతాటి మీద వచ్చి కూర్చొని మాట్లాడి సీఎం గారితో మాట్లాడితే అవుతాయి పనులు. అవ్వ అనేది ఏ రోజు లేదండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఏ కార్యక్రమం అడితే ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మీ సినిమాలో నుంచి నాకు అంతా వస్తుంది, 25 కోట్లు నాకు వచ్చేది. 25 కోట్లు కాదు, ఇంకొక 25 కోట్లు నేను వేసిస్తాను, మీకు ఏం కావాలో చెప్పమని అడిగారు రాజశేఖర రెడ్డి గారు. డైరెక్టే చెప్పాడు ఆయన, మీ దగ్గర నుంచి 25 కోట్లు ఇన్కమ్ వస్తుంది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇంకొక 25 కోట్లు వేస్తా, మీకు ఏం కావాలో చెప్పండి, నా దగ్గర చేయించుకోండి. 161 జీవో 326 ఎకరాలు విశాఖపట్నంలో ఇచ్చాడు, అందరూ స్టూడియోలు కట్టుకోండి, ఏమైనా కట్టుకోండి అని. ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది మనకి ఇడిగట్లో. మరి ఆయన పాపం, గవర్నమెంట్ ఇస్తుంది, మనమేం ప్రోత్సాహం చేయట్లేదు కదా. ఇప్పుడు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో మనం ఉన్నాం, అక్కడ షూటింగ్ చేసుకోమంటున్నారు. మనం కొంత షూటింగ్ అక్కడ కూడా చేస్తే మంచి దగ్గర ఇన్కమ్ 70% అక్కడి నుంచి వస్తుంది, 65% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 35% తెలంగాణ నుంచి వస్తుంది. మరి వాళ్ళని కూడా మన అక్కడ ప్రజలు మనకు ఇస్తున్నారు కదా, ప్రజలు మెయింటెనెన్స్ ఇస్తున్నప్పుడు మనం కూడా అక్కడ ట్యాక్స్ కట్టాలి కదా. మరి ఇవన్నీ పెద్దలు ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించాలనే కోరుకుంటున్నాను, కనుక ఆలోచిస్తారని అనుకుంటున్నాను. నేను
కంపల్సరీ చేయాలి కదండి. అదే ప్రజలు అది కదండి, ప్రేక్షకులు మనకు 65% ఇన్కమ్ మా సినిమా ఫీల్డ్కి అక్కడి నుంచి ఇస్తున్నప్పుడు వాళ్ళకి మేము ట్యాక్స్ ఇవ్వాలా వద్దా, ఇవ్వాలి బాధ్యత ఉందా లేదా, మాకు ఇస్తున్నారు కదా ఇన్కమ్ ఇస్తున్నారు కదా, ఇన్కమ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ 35% ఇన్కమ్ ఉంది, ఇక్కడ షూటింగ్ చేయాలి, ఆంధ్రాలో షూటింగ్ చేయాలి, అక్కడ షూటింగ్ చేసి అన్నీ కూడా నడిపించాలి, నడిపించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది రెండు రాష్ట్రాలు. కాకపోతే రాత్రి రాత్రి మీరు వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళలేరు, కానీ కొంత చెయ్యాలి, పార్ట్లీ షూటింగ్ చేయాలి. మన చెన్నైలో మనం ఉన్నాం, మనకి 82లో వచ్చింది, మనం 2004లో అందులో సెటిల్ అయ్యారు ఇక్కడ, కాకపోతే పార్ట్లీ షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరిగాయి. అలా చేయమంటున్నాను. వాళ్ళు సింగిల్ విండో పథకం పెట్టారు, ఎక్కడ షూటింగ్ చేసినా 1 అవర్లో పర్మిషన్ పెట్టారు, పోర్టు పర్మిషన్ సెంట్రల్ పోర్ట్ పర్మిషన్ తీసుకొచ్చారు, అన్నీ చేశారు కదా. అన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు ఎందుకు చేయరు కదా? మరి గవర్నమెంట్ అడుగుతుంది అదే, మేమేం తప్పు చేసాం, మీరు మా దగ్గర కలటానికి రారు, ఏమని అంటే మా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు. అపాయింట్మెంట్ అసలు మీరు అడుగుతేనే కదా. ఇప్పుడు నేను అడిగాను, మీకు ఇంకా 2 రోజుల్లో మళ్ళీ మీకు అమరావతిలో ప్రెస్ మీట్ పెడతా, కలిసి వచ్చి నేను అన్నీ ఏం మాట్లాడినా కూడా మీకు కలిసి పెడతా. అడిగితే ఎందుకు పెడతా? అడిగితే అమ్మాయిన అన్నం పెడుతుంది, అడగకుండా అన్నం పెడుతుందా చెప్పండి? అడగాలి కదా, మా బాధను అడగాలి కదా. కనుక 100% అందుకే నేను వాళ్ళ అపాయింట్మెంట్ పెట్టింది కూడా ఇందుకే. మాట్లాడితే బయట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రాని ఇవ్వట్లేదు, తప్పది. 100% జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన వెంటనే 2 రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేస్తారు. కోవిడ్లో కూడా ఖరారు చేసే అన్ని బాధ్యతలు ఉన్నాయి, కానీ మన వాళ్ళు వెళ్తున్నారా లేదా అనేది మీకు అందుకనిసే మీకు రేపటికల్లా నా టైమింగ్ మీకు అన్నీ కూడా మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.